పరమహంస ఒక విషయం చెప్పారు, వెనకటికి ఒక ఆడపులి ఉంది, అది నిండు గర్భిణి, దానికి మేకల మంద కనపడింది, ఆకలేసింది, అది ఒక్క దూకు దూకింది, ఆ దూకడంలో దానికి ఏం తగిలిందో పాపం ప్రసవం అయిపోయింది, దానికి ఒక పిల్ల పుట్టింది, పిల్ల పుట్టింది పులి చచ్చిపోయింది. ఇప్పుడు ఈ పులి పిల్ల చిన్న పిల్ల అది ఆ మేకల మందతో కలిసి తిరుగుతుంది, తిరుగుతూ మేకలన్నీ మే మే అంటే పెద్ద ఈ పులి పిల్ల కూడా మే మే అంటుంది, మేకలన్నీ గడ్డి తింటున్నాయి, పులి కూడా పులి పిల్ల కూడా గడ్డి తింటుంది, మేక పిల్లలు మేకలు అయ్యాయి, పులి పిల్ల పులి అయినా కూడా ఇది కూడా గడ్డే తింటోంది, ఇది కూడా మే అంటోంది, ఇది కూడా మేకలతో పాటు పారిపోతుంది. మేకలను ఏం చేయట్లేదు అది, నేను మేకలు ఒకటి, నేను మేకను అనుకుంటోంది, కానీ అది పులి, దానికి తెలియదు నేను పులిని. ఇప్పుడు పులి నిజంగా మేకను వేటాడడానికి వచ్చింది, ఒక్క దూకు దూకింది, మేకలన్నీ పారిపోతున్నాయి, పులి పారిపోతుంది, పులి నిలబడిపోయింది. ఏమిటా మేకలు పారిపోతే అర్థం ఉంది కానీ ఇది ఎందుకు పారిపోతుంది నన్ను చూసి, వెళ్ళి పట్టుకోదు, ఎందుకు పారిపోతున్నావు, నేను మేకని, నీ ముఖం నువ్వు పులిని కాదు మేకని, పుట్టినప్పటి నుంచి వీళ్ళతో ఉన్నాను, గడ్డి తింటాను, నేను మేక, నేను పులిని ఏమిటి బాబోయ్, నన్ను వదిలిపెట్టేసయ్యా, నీ మొహం ఇచ్చని ఎక్కడి నుంచి వచ్చింది ఈ పిరికితనం రా అని ఒక కొలను దగ్గరికి ఇచ్చుకెళ్ళింది, ఒడ్డును నించోబెట్టింది, చూడు నీ ముఖం చూసుకుంది, చూడు నా ముఖం చూసుకుంది, ఇద్దరం ఒకలాగే ఉన్నాం, మీసాలు చారలు వ్యవహారం కోరలు నోరు నాలుక, అయితేనే పులినా అనుమానమా, పులివే మరి అలా ఉన్నానెందుకు, అక్కడ తిరిగావు అలవాటైపోయింది, నువ్వు పులివి తిను మాంసం, అబ్బే బే గడ్డి తింటాను, నోరు మొయ్యి తిను, ఇంత మాంసం తెచ్చి కుక్కింది నోట్లో, అబ్బా చాలా రుచిగా ఉందే గడ్డి తిన్నానేమిటి అంది, దా ఇప్పుడు దా మేకల దగ్గరికి, ఇప్పుడు మేకలు అనుకున్నాయి మన మందే కదా అనుకుని కూర్చున్నాయి, ఒక్క దెబ్బ పంజాతో కొట్టి మేకను చంపి తినేసింది. ఇప్పటి వరకు మేకను అనుకుంటే భయం, తను పులినని తెలుసుకున్న తర్వాత ఇక భయం లేదు, పులిస్తే పరిగెత్తదు, నేను పులిని నిలబడుతుంది. తను పులిని అని చెప్పింది ఎవరు, సాటి పులి. ఒక పులి మేకననుకున్న పులికి నువ్వు పులివని తెలియచేసినట్లు గురువు నువ్వు ఆత్మవి అని తెలియచేసిన తర్వాత ఇక భయం లేదు చూసింది.